హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఈరోజు ఒక కొత్త ర్యాంప్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నారు ర్యాంప్ చూడండి చాలా క్రేజీ ర్యాంప్ అనమాట ఇది ఒక కొత్త రకమైన ర్యాంప్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి గైస్ ఈ ర్యాంప్ ఎలా ఉందో చాలా చాలా బాగుందనమాట ఈ ర్యాంప్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళాల్సి అయితే ఉంటుంది వెళ్ళినాకే హైట్ అయితే పెరుగుతుంటుంది కార్కు సంబంధించిన ఇంజన్ కూడా ఎక్కువ యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ అనమాట ఇక్కడ వరకు వస్తే ఫస్ట్ పాయింట్ దీన్ని దాటి ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి ఇలా మీదికి ఇంకా హైట్ పెరుగుకుంటూ వెళ్తుంది ఇక్కడైతే మనకు ఫినిష్ పాయింట్ అనమాట ఇక్కడ వరకు అసలు ఎన్ని కాలర్ వస్తాయా రావా అనేది కూడా అయితే చెక్ చేద్దాం ర్యాంప్ చూడడానికి అయితే ఎంత హైట్ ఉందో చాలా అంటే చాలా హైట్ అనమాట ముందుకు వెళ్ళినాకొతే హైట్ అయితే పెరుగుతుంటుంది అసలు ఇంజన్ కార్ ఇంజన్ ఎంత పవర్ ఉంటుంది అనేది ర్యాంప్ వల్ల తెలిసిపోతుంది చూద్దాం కలిసి ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఏమేమి కార్స్తున్నాయనేది ఇక్కడ చిండు దగ్గర చూడడానికి అయితే ఇక్కడ కియా కార్ అవుతుంది అనమాట తినదేరా తర్వాత జోకర్ దగ్గర వచ్చేసి మారుతి సుజికి ఇర్టీగా ఉంది తర్వాత వీనం దగ్గర సుజికి షిఫ్ట్ అవుతుంది తర్వాత ఇక్కడ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది తర్వాత ఇక్కడ హోండా సిటీ కార్ ఉంది తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూడండి టాటా సఫార్ అవుతుంది చించాన్ ధిర స్కార్పియో లెవెన్ క్లాసిక్ డోరామ్యాన్ ధర గ్రీన్ హల్కి దగ్గర బెలిన్ అవుతుంది రెడ్ హల్క్ దగ్గర ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ ఉంది ఇంకా టోయేటా ఫార్చునర్ అయితే మన లిటిల్ సింగం దగ్గర ఉంది తర్వాత ఇక్కడ చూడండి మహేంద్రా తార్ అయితే ఉంది ఇంకా తర్వాత బ్రెజా ఉంది తర్వాత ఇక్కడ ఐరన్ మ్యాన్ దగ్గర చూడండి బులేరా ఉంది ఇంకా తర్వాత సూపర్ మ్యాన్ దగ్గర ఎంజీ ఎక్టార్ అవుతుంది అన్ని ఆల్ ఇండియన్ కార్స్ అయితే ఉన్నాయన్నమాట చూద్దాం ఏ కార్ ఎంత పవర్ ఉంటుంది అనేది ఒక్క కార్ అన్న అక్కడికి వెళ్తుందో లేదో చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి కాస్త ఫస్ట్ అయితే ఇక్కడ జోకర్ అయితే తన మారుతి సుజుకి ఎట్టిగా కార్ తీసుకొని అయితే వెళ్తాడంట మీరు ఈలోగా లైక్ చేయండి కాస్త టూ హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ అయితే చేయండి చూద్దాం అసలు ఈ ర్యాంప్లో ఏ కార్ విన్ అవుతుంది అనేది ఏ కార్ ఎంత పవర్ ఉండేది అనేది కూడా తెలిసిపోతుంది మీరు పూర్తిగా చూడండి అసలు ఏ కార్ ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా మీరు కూడా చెక్ చేస్తారు చూడడానికి అసలు ఈ వీడియో ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మనోడైతే స్టార్ట్ స్టార్ట్ నుంచి స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి సిక్స్టీ స్పీడ్లో అయితే వెళ్తుంది ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఇలా అయితే వెళ్తుంది ఇక్కడ చూడడానికి తగ్గు తగ్గింది అనమాట ఇక్కడ ఫస్ట్ పాయింట్ దగ్గరికి రాగానే థర్టీ స్పీడ్కి అయితే పడిపోయింది కార్ అయితే ఇంజన్ అయితే చాలా హెవీ లోడ్ అయితే పడ్డదన్నమాట ఇంజన్ మీద చాలా పవర్ అయితే యూజ్ చేస్తుంది మారుతి సుజుకి ఇట్టుగా కారు ఇక్కడ చూడానికి టెన్ వన్ ఇక్కడ చూడడానికి ఇక్కడ వరకు వచ్చేసి ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయిందనమాట ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట ఇంకా ఎక్కలేకపోయింది చాలా హెవీ ర్యాంప్ కాబట్టి ఇది చాలా ఇటు ఉంది చాలా ఇంజన్ పవర్ అయితే చాలా యూజ్ చేసింది ఇక్కడ వరకు అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఈ కారు అయితే పక్కకైతే పార్క్ చేద్దాం ఇలా అయితే పార్క్ చేద్దాం ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం కాసి ఇలా పెట్టేసి నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ చూసుకోవచ్చు ఇప్పుడైతే మన చింటూ అయితే తన కియా కార్ తీసుకొని అయితే వెళ్తాడంట కియా కార్ పవర్ ఎంత ఉందో కూడా అయితే ఇప్పుడైతే చెక్ చేద్దాం ప్రీవియస్ వీడియోలో ఈ ఈ కార్ అయితే చాలా క్రేజీగా అయితే వెళ్ళిందనమాట ఇంకా ఇంతకన్నా అయితే ఒక ర్యాంప్ చేశాను వాటర్ దాంట్లో దాంట్లో అయితే చాలా అంటే చాలా క్రేజీగా వెళ్ళింది ఇప్పుడు చూద్దాంగా ఈ కార్ ఎలా పనిచేస్తుంది అనేది స్టార్ట్ పాయింట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది కార్ అయితే ఇక్కడ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ సెవెన్ ఇలా అయితే వెళ్తుంది చూడడానికి చూడానికి అయితే ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయితే దాటేసింది అనమాట ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ అయితే దాటేసింది ఇక్కడ చూడండి ఇంకా పెరుగుతుంది ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి అయితే స్పీడ్కి అయితే వెళ్తుంది ఇక్కడ తగ్గింది గ్యాస్ ఇక్కడ చూడండి థర్టీకి అయితే వచ్చేసింది గాస్ ఇక్కడ చూడండి టెన్ వరకు అయితే వచ్చేసింది అనమాట ఇంకొద్ది దగ్గరికి వెళ్ళి ఉంటే అయిపోతుండే ఫినిష్ పాయింట్ దగ్గరికి ఇంకా టెన్ వరకు అయితే వచ్చేసి అయిపోయింది అనమాట కార్ అయితే కిందికి అయితే వచ్చేస్తుంది కార్ చూడండి గ్యాస్ ఎలా పడిపోతుందో చాలా క్రేజీగా అయితే వచ్చింది చాలా స్పీడ్గా అయితే వచ్చింది అనమాట ఈ కార్ అయితే చాలా దగ్గరకు అయితే వచ్చేసింది కాకపోతే ఇంకా హెవీ లోడ్ అయితే పడ్డది కార్ పైన ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది గ్యాస్ అక్కడ వరకు వెళ్ళి ముందుకైతే వెళ్ళట్లేదు చాలా వేడెక్కింది ఇంకా ఇక్కడైతే పెడదాం కాసి కార్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు గ్రీన్ హల్కి అయితే వెళ్తాడంట తన బెలీనో కార్ తీసుకొని గ్రీన్ హల్కి దగ్గర చూడడానికి అయితే బెలీనో కార్ ఎలా ఉందో చాలా క్రేజీ కారు ఏంది ఇక్కడ ఇలా అయిపోయింది అది అది అడ్డం వచ్చినందుకు అది అయితే కార్ లోపడికి ఎక్కినామంటే ఆ చెత్తూరు బయట అయితే పడిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు చూద్దాం కాసి బెలీనో కార్ ఎలా వెళ్తుంది అనేది దీని పవర్ కూడా అయితే చాలా బాగానే ఉంటుంది ఎట్టిగా కార్ అయితే చాలా కొద్ది దూరం వెళ్ళిన బట్టి కిందికి అయితే వచ్చేసింది ఇది చూడడానికి అసి ఇక్కడ ఫిఫ్టీ స్పీడ్ ఫిఫ్టీ త్రీ ఇలా అయితే వెళ్తుంది ఇట్లా చూడండి ఫస్ట్ అయితే ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ దాటేసింది అనమాట ఫార్టీ స్పీడ్లో ఇక్కడ చూడండి చాలా క్రేజ్గా అయితే వెళ్తుంది కదా ఇక్కడ చూడండి థర్టీ థర్టీ ఫోర్ ఇలా అయితే వచ్చేసింది కాసి ఇక్కడ అయితే ఆగిపోయింది కదా ఏంది కాసి ఇక్కడ ఇక్కడ వరకు అయితే వచ్చేసింది అనమాట ఇంకా వెళ్ళలేకపోతుంది ఎంత ట్రై చేసినా కానీ ఇక్కడైతే కిందికి అయితే వచ్చేస్తుంది చాలా ఇంజన్ పవర్ అయితే చాలా యూజ్ చేశాను కాకపోతే కిందికి అయితే వచ్చేసింది కదా ఇక్కడ చూడండి కార్ అయితే చాలా హెవీగా అయితే హీట్ ఎక్కిపోయిందనమాట ఇక్కడ ఇంజన్ అయితే చాలా మీదికి ఉంది కాబట్టి చాలా పవర్ యూజ్ చేసింది కాకపోతే ముందుకైతే వెళ్ళలేకపోయింది ఇట్టిగా కార్ కన్నా కొద్దిగా తక్కువనే వెళ్ళిందనమాట ఇక్కడైతే కార్నైతే పక్కకైతే ఇలా అయితే పార్క్ చేద్దాం ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం గైస్ గైస్ ఇక నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ చూసుకుంటే ఉన్నారు వీళ్ళ లోపడైతే ఇప్పుడు మన లిటిల్ సింగ్ అయితే వెళ్తాడంట తన టోయేట్ ఆఫ్ ఫార్చునర్ తీసుకొని ఇది చాలా హెవీ వెహికల్ చాలా పెద్దగా ఉంటుంది ఇంజన్ పవర్ కూడా అయితే ఎక్కువనే ఉంటుంది కాకపోతే ఈ ర్యాంప్లో ఎలా అవుతుంది అనేది చెక్ చేద్దాం ఇప్పుడైతే ఈ కారు చాలా హెవీ వెహికల్ గాయస్ ఇక్కడ చూడండి దీని ఇంజన్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట ఇది ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్ ఇది కూడా సేమ్ టు సేమ్ మనకు మహీంద్రా తార్ లాగానే చూద్దాం స్టార్ట్ పాయింట్ స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ ఏంది గాయస్ ఇది థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూలో అయితే వెళ్తుంది గా స్టార్టింగ్ రేంజ్లోనే ఇలా అయితే వెళ్ళడం చాలా కష్టంగా ఇక్కడ అయితే ఫస్ట్ పాయింట్ అయితే దాటేసింది ఇక్కడ ఈ టొయేటో ఫోర్చునర్ అయితే ఏంది కాసి ఇక్కడ ఫస్ట్ పాయింట్ కొంచెం దాటిన తర్వాత ఇక్కడ చూడండి ఇంకా వెళ్ళలేకపోతుంది కదా ఇక్కడ చూడండి ఎంత ట్రై చేసినా కానీ వెళ్ళలేకపోతుంది ఇంజన్ పవర్ అయితే నేను చాలా యూజ్ చేస్తున్నాను ముంగడికి అయితే చాలా ఎక్స్ అంటే రేస్ ఎక్కువ చేస్తున్నాను కాకపోతే ఇక్కడ వరకు వచ్చేసింది ఇక్కడ చూడండి చాలా పవర్ అయితే యూజ్ చేస్తాను దీనిదైతే ఇది చాలా హెవీ ఇంజన్ అయితే ఉంటుంది కాకపోతే ఇంత దూరం మాత్రం వచ్చింది ఏంది కాస్ ఇక్కడ చిన్న కారు మారుతి సుజుకి బెలిన్ అయితే వచ్చింది కదా ఇక్కడ వరకు దానంత రేంజ్ వచ్చింది ఏంది కాసేపు ఈ కారు చాలా క్రేజ్గా అయితే అయిపోయింది కదా ఏంది కాసే నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేను ఇది హెవీ వెహికల్ హెవీ ఇంజన్ చాలా దూరం వెళ్తుంది అనుకున్నాను ఇంకా నెక్స్ట్ చూద్దాం కదా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు రెడ్ అల్క్ అయితే వెళ్తాడంట తందేరా ఎక్స్కి సెవెన్ హండ్రెడ్ ఉంది గాస్ ఈ కార్ అయితే మంచిగానే నడుస్తుంది కదా ఈ త్రీ త్రీ ఫోర్ ర్యాంప్లు అయితే అవుతున్నాయి చాలా బాగా వెళ్తుంది కార్ అయితే ఈ కారు ఎక్స్వి సెవెన్ హండ్రెడ్కు ఏమైంది ఏమో తెలియదు కానీ బాగా నడుపుతుండ్రు చూద్దాం ఇప్పుడు ఈ ర్యాంప్లో ఎలా వెళ్తుంది అనేది ఇక్కడ చూడానికి అసలు ఇక్కడ స్టార్ట్ పాయింట్ స్టార్ట్ అయితే అయిపోయింది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ ఫిఫ్టీ టూకి అయితే వచ్చేసింది వెళ్తుంది కదా ఇక్కడ ఫార్టీకి అయితే పడిపోయింది కొద్ది ముందరికి రాగానే చూడండి ఫస్ట్ స్టెప్ అయితే దాటి నెంబర్ ఇక్కడ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఇక్కడ అయితే తక్కువ అయితే అయిపోతుంది ఇక్కడ చూడండి ట్వంటీ ట్వంటీకి అయితే వచ్చేసింది గ్యాస్ ఇది కూడా ఏంది గ్యాస్ ఇక్కడ ఫార్చ్యునర్ కార్ అంత దూరం అయితే వచ్చిందనమాట ఈ ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ కూడా ఏంది కేసు ఇక్కడ స్టీరింగ్ ఇలా దొరుకుతుంది ఏంది గ్యాస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇంజన్ పవర్ ఎంత యూజ్ చేసినా ఎంబట్ ఇక్కడ స్టీరింగ్ చూడండి ఎలా తిరుగుతుందో ఇక్కడైతే వన్ థర్టీ స్పీడ్లో అయితే కిందికి అయితే వచ్చేసింది అనమాట కిందికి అయితే చాలా స్పీడ్గా వస్తాయి మీదికి ఎక్కడానికి చాలా కష్టం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు అయితే వెళ్తాడంట మారుతి సుజుకి షిఫ్ట్ చూద్దాంగా షిఫ్ట్ కార్ ఎలా వెళ్తాదనేది మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక టూ హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి ప్రీవియస్ వీడియోకి అయితే మీరు టూ హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ చేసినారు చాలా థ్యాంక్స్ గాసి ఈ కార్ ఇంజిన్ అయితే కొద్దిగా తక్కువనే ఉంటుంది కాకపోతే ఇది ఎంత రేంజ్లో వెళ్తుంది అనేది చూద్దాం ఇక్కడ అయితే ఫిఫ్టీ స్పీడ్లో అయితే వెళ్తుంది కలిసి ఇక్కడ చూడండి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఇక్కడైతే ఫార్టీ ఫోర్కి అయితే పడిపోయింది ఇక్కడ థర్టీ ఫైవ్కి థర్టీ త్రీకి అయితే వచ్చేసింది గాసి ఏంది గాసి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది కొద్దిగా దాటేసింది ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ దాటేసి ఫార్చునర్ ఎక్స్యుబి సెవెన్ హండ్రెడ్ ఎంతవరకు అయిందో అంతవరకు వచ్చింది గాయసి ఈ కారు చిన్న కారు గా ఇది అయితే షిఫ్ట్ కారు మారుతి సుజుకి షిఫ్ట్ చాలా తక్కువ ఇంజన్ ఉంది కాకపోతే ఇంత దూరం వచ్చిందంటే చాలా గ్రేట్ గా ఈ కార్ అయితే చాలా బాగా వచ్చేసింది దీని సస్పెన్షన్ కూడా బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఈ కార్వి ఇక్కడైతే పక్కకైతే పార్క్ చేద్దాం ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడైతే మన సూపర్ మ్యాన్ అయితే తన ఎంజి ఎక్టార్ కార్ తీసుకొని అయితే వెళ్తాడంట ఎంజీ ఎక్టార్ కార్ కూడా చాలా హెవీ వెహికల్ ఏంది కాసి వీడు ఇలా ఎక్కిండు అది అడ్డంన్నందుకు అనుకుంటా డైరెక్ట్ లోపల కూర్చుండు చూద్దాం ఇక్కడ ఎంజీ ఎక్టార్ ఎలా వెళ్తుంది అనేది ఎంజీ ఎక్టార్ కూడా ఇంజన్ అయితే చాలా బెస్ట్ ఇంజనే చూద్దాం ఇంజన్ పవర్ ఎలా ఉంటుంది అనేది ర్యాంప్ అయితే టెస్ట్ చేద్దాం ఇక్కడ చూడండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్లో స్పీడ్లో అయితే వెళ్తుంది ఫిఫ్టీ నైన్ చూడండి గ్యాస్ ఇంజన్ పవర్ అయితే చాలా యూజ్ చేస్తుంది ఇక్కడ ఫస్ట్ పాయింట్ దాటేసి వెళ్ళిపోతుంది గ్యాస్ ఇక్కడ చూడండి ట్వంటీ ఫోర్ చెన్నార్ కన్నా ఎక్కువనే దూరం అయితే వెళ్ళిపోయిందనమాట గ్యాస్ ఇక్కడ చూడండి గ్యాస్ ఇంత దూరం అయితే వచ్చేసి ఇక్కడ కిందికి అయితే పడిపోతుంది అనమాట ఏంది గ్యాస్ ఇక్కడ ఇక్కడ డ్యాస్ ఇచ్చేసింది ఏంటి క్రేజ్కి అయితే వచ్చేసింది కదా కార్ అయితే ఇదైతే నేను అనుకోలేను ఇంత దూరం వస్తుందని కాకపోతే ఇంత దూరం అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ స్పీడ్లో అయితే కిందికి అయితే దూసుకు వచ్చేసింది ఈ కార్ అయితే ఎంజీ ఎట్టారు ఈ కార్ని అయితే మనం పక్కకు అయితే పెడదాం అందరికన్నా ఎక్కువ దూరము ఒక కార్ అయితే వచ్చింది చూద్దాం ఇంకా నెక్స్ట్ ఉన్నారు కదా ఇప్పుడైతే మ్యాన్ అయితే ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్తో అయితే వెళ్తాడంట చూద్దాం కదా ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ ఎలా వెళ్తుందో అనేది ఎక్స్యు సెవెన్ హండ్రెడ్ అయితే ఫోర్చున్నారు ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ సేమ్ దగ్గరికి వెళ్ళింది ఇది ఫైవ్ హండ్రెడ్ సిరీస్ ఎలా వెళ్తా చూద్దాం మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మనోడైతే స్టార్ట్ పాయింట్ స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ స్పీడ్లో అయితే వెళ్తుంది ఇడైతే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫోర్కి అయితే పడిపోయింది ఇక్కడ చూడండి థర్టీ ఫైవ్కి అయితే వచ్చేసింది ఏంది కేసు ఇక్కడ ఇంజన్ పవర్ చూడండి ఎలా ఇచ్చేస్తుండో మన స్పాటర్ మ్యాన్ అయితే ఫస్ట్ పాయింట్ అయితే స్టార్ట్ అంటే దాటేసింది ఇక్కడ చూడండి మెల్లిగా వచ్చినా కానీ చాలా ఎక్కువ దూరం అయితే వచ్చేసింది కేసు ఇక్కడ చూడండి ఇంత దూరం అయితే వచ్చేసింది ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ కన్నా కొద్దిగా ఎక్కువ దూరం వచ్చింది అయితే అనుకుంటున్నాను అది ఫస్ట్ వచ్చింది కాబట్టి అంతగా గుర్తు లేదు అంటే వెళ్ళింది కొద్దిగా ఎక్కువ దూరమే వెళ్ళింది ఇక్కడ కిందికి చూడండి వన్ థర్టీ సెవెన్ స్పీడ్లో అయితే వచ్చేసింది ఈ కార్ అయితే ఇక్కడ పక్కకైతే ఇలా పార్క్ చేద్దాం కాసి ఇక్కడైతే ఇలా పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడైతే వీళ్ళు అయితే ఉన్నారు వీళ్ళ లోపల మన వైట్ లిటిల్ సింగం హోండా సిటీ కార్ తీసుకొని అయితే వెళ్తాడంట హోండా సిటీ కార్ చూడంగానే నాకు ప్రతిసారి ఒక బెంజ్ కార్ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది కదా ఇక్కడ పక్క నుంచి చూస్తుంటే సేమ్ అలానే అనిపిస్తుంది చూద్దాం కదా ఈ కార్ ఎలా వెళ్తుంది అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్టీ సెవెన్ సెవెంటీ ఫోర్ స్పీడ్లో వెళ్తుంది కదా ఇక్కడ చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో సెవెంటీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇలా వెళ్తుంది కదా ఇక్కడ ఇక్కడ అయితే పడిపోయింది కదా ఇక్కడ చూడండి థర్టీకి అయితే పడిపోయింది స్పీడ్ అయితే ఇంజన్ అయితే చాలా హీట్ ఎక్కుతుంది ఇక్కడ చూడడానికి అసలు ఎలా వెళ్తుందో చాలా అంటే చాలా హెవీగా అయితే వెళ్తుందనమాట కార్ అయితే చాలా బాగా వచ్చేసింది ఇంతవరకు అయితే వచ్చేసింది చాలా బాగా వచ్చింది కదా ఈ ర్యాంప్లో వచ్చేసి కార్ అయితే చాలా బాగా వచ్చింది టోటా ఫోర్చునర్ ఎక్స్ సెవెన్ హండ్రెడ్ ఎంజీ ఎక్టార్ వీళ్ళన్నిటికన్నా ఎక్కువ దూరం అయితే వచ్చేసింది పవర్ అయితే చాలా బాగుంది కదా ఈ ఇంజన్ పవర్ అయితే ఇప్పుడైతే ఈ ర్యాంప్లో మొత్తం మనం ఇంజన్ పవర్ ఎట్లుంటుంది అనేది చెక్ చేస్తున్నాం అనమాట చూద్దాం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అయితే మన బ్రెజా కార్ తీసుకొని అయితే ఈ స్పాడర్ మ్యాన్ అయితే వెళ్తాడంట చూద్దాం చూద్దాంగా ఈ బ్రెజా కార్ ఎలా వెళ్తుంది అనేది కార్ నడిపినాం తర్వాత స్విఫ్ట్ కార్ నడిపినాం ఇంకా ఇర్టీగా కార్ అయితే నడిపినాం ఇది కూడా మారుతి సుజుకి బ్రెజా చూద్దాం ఈ కార్ ఎలా వెళ్తుంది అనేది ఆ కాలు రకంగా కొద్దిగా ముందుకు వెళ్తుందా ఇంకా తర్వాత ఎలా వెళ్తుందా అనేది చూద్దాం ఇక్కడ సిక్స్టీ స్పీడ్లో అయితే వెళ్తుంది కదా చూడండి సిక్స్టీ స్పీడ్లో అయితే వచ్చేసింది ఇక్కడ ఫస్ట్ పాయింట్ కూడా అయితే దాటేసింది కాసి ఇక్కడ చూడండి ఫిఫ్టీ పాయింట్నే దాటేసింది వెళ్తుంది కాసి ఇక్కడ చూడండి ఇంజన్ పవర్ అయితే చాలా యూజ్ చేస్తుంది కార్ అయితే బ్రెజ్ అయితే చాలా బాగా వెళ్తుంది కదా చూడండి అరే చిన్న చిన్న పెద్ద పెద్ద కాల్ రకంగా ఈ కార్ అయితే చాలా బాగా వచ్చేసింది గాసి ఇక్కడ చూడండి అరే యార్ ఇక్కడ చూడండి కాసి ఎలా పడిపోయిందో కార్ అయితే చాలా క్రేజీగా అయితే వచ్చేసింది గ్యాస్ చాలా దూరం అయితే వచ్చేసింది ఇంకొద్ది దూరం వెళ్తే ఫినిష్ పాయింట్ వచ్చేది అసలు ఒక్క కార్ కూడా ఫినిష్ పాయింట్ దగ్గరికి అయితే రావట్లేదు గ్యాస్ చూద్దాం మన చించాన్ కూడా అయితే ఉన్నాడు అసలు ఎవరు గెలుస్తారనేది చూద్దాం ఎవరి కార్ ఎంత పవర్ ఉన్నది అనేది చూద్దాం ఇలాగా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళైతున్నారు ఇప్పుడు అయితే మన డోరమేన్ వెళ్తాడంట డోరామ్యాన్ ఫ్యాన్స్ అందరూ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు టూ హండ్రెడ్ లైక్స్ అయితే ఎలాగైనా కంప్లీట్ అయితే చేయండి ప్రీవియస్ వీడియోకి అయితే కంప్లీట్ చేస్తుండ్రు చాలా అంటే చాలా థ్యాంక్స్ చాలా సపోర్ట్ అయితే చేస్తుండ్రు ఇలా సపోర్ట్ చేయండి ఇక్కడ స్కార్పియోస్లో లెవెన్ క్లాసిక్ గురించి మీ అందరికీ తెలిసింది ఇక్కడ చూడడానికి ఎయిటీ స్పీడ్లో వెళ్తుంది కార్ అయితే సింపుల్గా ఫస్ట్ దానిదైతే ఫినిష్ అయితే కంప్లీట్ చేసింది ఫస్ట్ పాయింట్ ఇక చూడడానికి అయితే ఇక్కడ చూడండి ఎలా వెళ్తుందో స్కార్పియోస్లో లెవెన్ క్లాసిక్ ता चूड़ी चाला ఇంకొద్దిగా అరే గాయస్ ఇక చూడండి కొద్దిగా అయితే వచ్చేస్తే మనకైతే ఫినిష్ పాయింట్ వచ్చేది కాకపోతే రాలేకపోయింది చాలా హెవీ ఇంజన్ వేసి ఇది అయితే చాలా బాగుంటుంది కార్ అయితే ఏంది గేసి ఇలా రొటేట్ అవుతుంది చాలా అంటే చాలా దగ్గరలోకి అయితే వచ్చిందనమాట క్లోజ్లో అయితే వచ్చేసింది ఫినిష్ పాయింట్కి కాకపోతే ఇక వెళ్ళలేకపోయింది అక్కడికి అక్కడికే ఇంజన్ అయితే చాలా యూజ్ చేసిండు మన అయితే ఇంకా ఫినిష్ పాయింట్ దగ్గరలోకి వచ్చి వెళ్ళిపోయింది చూద్దాం కాసి ఇక నెక్స్ట్ అయితే వీళ్ళు అవుతున్నారు వీళ్ళలోపడైతే ఇతనైతే మహేంద్ర తార్ తీసుకొని అయితే వెళ్తాడంట स्इडर చూద్దాం గాయ్స్ ఇక్కడ మహీంద్రా తార్కి ఈ కలర్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి కై బ్లూ కలర్ పెట్టించాను నా ఫేవరెట్ కార్ గైతే ఇది అయితే మహీంద్రా తారు మీ ఫేవరెట్ కార్ ఏది కూడా కింద కామెంట్ చేయండి ఇది ఫోర్ ఇంటూ ఫోర్ వెహికలే సేమ్ టు సేమ్ మనకు టొయోటో ఫార్చునర్ లాగానే ఆఫ్ రోడింగ్ వెహికల్ గైతే చూద్దాం అసలు ఎలా వెళ్తుంది అనేది ఇక్కడ ఎయిటీ ఫోర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ స్పీడ్ అయితే ఇది అయితే ఫస్ట్ దాని అయితే కంప్లీట్ చేసింది తర్వాత ఇక్కడ ఫిఫ్టీ స్పీడ్ అయితే వెళ్తుంది థర్టీ ఫోర్కు థర్టీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్కి అయితే పడిపోయింది స్పీడ్ అయితే ఇక్కడ చూడండి ఫోర్ ఇంటూ ఫోర్ యూజ్ చేస్తుండే ఇంత దూరం అయితే వచ్చేసింది గ్యాస్ ఇది కూడా కొద్ది దూరం అయితే ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే వస్తుండే చాలా బాగా వచ్చింది గ్యాస్ ఏంది కార్ చూడండి ఎలా వచ్చేస్తుందో ఇదైతే చాలా హెవీ ఇంజన్ గ్యాస్ ఈ కార్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ఈ కార్ కూడా వన్ ఫిఫ్టీ స్పీడ్లో కిందికి దూసుకొచ్చేసింది ఇక్కడ చాలా అంటే చాలా క్రేజీగా వెళ్తున్నాయి గైస్ ఒక్క కార్ కూడా ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడైతే మన చించాన్ వెళ్తుండు చించాన్ ఫ్యాన్స్ అందరు మీరు లైక్ చేయండి టూ హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ అయితే చేయండి ఖచ్చితంగా చించాన్ గెలవడానికి ట్రై చేస్తాడు నేను కూడా ట్రై చేస్తాను మీరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా గెలిపిద్దాం ఇక్కడ చూడండి ఒక్క కార్ కూడా వెళ్ళలేదు ఇప్పుడు మన చించాన్ కార్ ఎలా వెళ్తుందో అనేది చూద్దాం టాటా సఫారీ చాలా ఫాస్ట్ కార్ గాయస్ ఇక్కడ చూడండి గాసి ఇక్కడ హండ్రెడ్ స్పీడ్లో వెళ్తుంది స్టార్టింగ్లోనే ఇక్కడ చూడండి హండ్రెడ్ స్పీడ్లో ఫస్ట్ ఫినిష్ అయితే కంప్లీట్ చేసింది ఇక్కడ హండ్రెడ్ స్పీడ్ తగ్గట్లేదు కదా ఇక్కడ చూడండి చాలా క్రేజీగా అరే యార్ ఇక్కడ చూడండి ఫినిష్ పాయింట్ దాటేసి వెళ్ళిపోతుంది కదా ఇక్కడ చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ఫినిష్ పాయింట్ దాటేసి సింపుల్గా హండ్రెడ్ స్పీడ్లో అయితే వచ్చేసి దాటేసింది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ వాటర్ అయితే పడిపోయింది మనకైతే ఎక్కువ దూరం అయితే వచ్చేసింది కార్ అయితే నేను బయటికి అయితే తీస్తాను ఫినిష్ పాయింట్ దగ్గర అయితే పెట్టేస్తాను ఈ కార్నైతే చాలా బాగా వచ్చింది అనమాట ఒక్క కార్ కూడా ఇంతవరకు రాలేదు హండ్రెడ్ స్పీడ్లో దూసుకు వచ్చేసింది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఐరన్ మ్యాన్ ఒక్కడే ఉన్నాడు చూద్దాం బుల్లెరో కార్ ఎలా వెళ్తుంది అనేది బుల్లెరో కార్ ఇంజన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా చాలా మంచి వెహికలే చాలా ర్యాంప్లలో అయితే గెలిచింది చూద్దాం బుల్లెరో కారు ఎలా వెళ్తుందో ఇక్కడ చూడండి కి ఎయిటీ టూ ఎయిటీ వన్ స్పీడ్లో అయితే వెళ్తుంది ఇక్కడైతే ఫస్ట్ పాయింట్ అయితే సింపుల్గా దాటేసింది సెవెంటీ స్పీడ్లో చూద్దాం ఇంకొద్దిగా దూరం అయితే ఉంది వెళ్తుంది క్యాస్ ఇక్కడ ఇది కూడా సేమ్ టు సేమ్ మనకు ఇక్కడ ఇట్టిగా కార్ ఇవన్నీ వచ్చాయిగా అంతే దూరం అయితే వస్తుంది గాస్ ఇక్కడ చూడండి ఇది వెళ్తుంది క్యాస్ ఇంకా ఇంజన్ పవర్ అయితే చాలా యూజ్ చేస్తుంది గాస్ ఇది కూడా సేమ్ టు సేమ్ మన డోరమేన్ కార్ ఎలా వచ్చిందో అలానే వచ్చింది చాలా క్రేజ్ ఇంకా కొద్ది దూరం అయితే జస్ట్ ఒక టూ స్టెప్స్ వేస్తే ఇది కూడా అయితే ఫినిష్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళేది చాలా బాగా వెళ్ళింది కాదు సార్ కూడా చాలా ఇంజన్ పవర్ కూడా చాలా యూజ్ చేసింది చూద్దాం కాసే ఇప్పుడైతే ఈ కార్ను అయితే ఇక్కడైతే పెట్టేదాం ఇప్పుడైతే అయితే చెక్ చేద్దాం మీ అందరికీ తెలిసిందే ఈ ర్యాంప్ చూడండి ఎలా ఉందో చాలా క్రేజెస్ట్ ర్యాంప్ అనమాట ఈ ర్యాంప్లో విన్ అయిపోయింది ఒక్కరే అనమాట అదైతే మన చించాను ఇక్కడ చూడని హండ్రెడ్ స్పీడ్లో దూసుకొచ్చేసి ఇక్కడ డ్యాన్స్ అయితే వస్తుండో అది కూడా మీ సపోర్ట్ వల్లనే మీరు లైక్ చేసింది కాబట్టి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ర్యాంప్స్ అయితే తెస్తుంటాను వీళ్ళ కాలర్ అయితే ఒక్క కారు కూడా అయితే రాలేదు డోరామ్యాన్ కారు ఇంకా బులేరా కారు చాలా బాగా వచ్చినాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్